ओं सदाशिवसमारंभा व्यासशंकर मध्यमा अस्मदाचार्यपर्यंता वंदे गुरुपरंपरा ज्योतिषशास्त्राన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష్య విద్యను ప్రసాదించిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మశ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం ప్రేక్షకులందరికీ నమస్కారం గత వారం కొంత ఒడిదుడుకు కార్యక్రమాల వల్ల ఈ వార ఫలితాలు అందించలేకపోయాను అయితే ఈ వారం వాయిస్ ద్వారా వార ఫలితాలను అందించి వచ్చే వారం నుండి వీడియో ద్వారానే వార ఫలితాలు అందించడం జరుగుతుంది 31వ తారీఖు మే నెల ఆదివారం లగాయితూ 6వ తారీఖు జూన్ శనివారం వరకు ఉన్నటువంటి గ్రహగతుల ఆధారంగా పూర్తి శాస్త్రబద్ధమైనటువంటి ప్రమాణాలతో గోచార దర్శిని వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉన్నటువంటి గ్రహ గతులను గమనిద్దాం రవి శుక్రుల యొక్క స్థితి ముఖ్యంగా శుక్రమౌఢ్యమి ప్రారంభమైంది 30వ తారీఖు లగాయితూ జూన్ నెల 8వ తారీఖు వరకు కూడా ఈ శుక్రమౌఢ్యమి ఉంటుంది అలాగే ముహూర్తాల విషయంలో కూడా జ్యేష్ఠమాసం ఈ ముహూర్తాలు వేటికి కూడా అనువైనటువంటి మాసం కాదు ఇందువల్ల అనగా శుభగ్రహాలన్నీ కూడా పాపగ్రహాల యొక్క మిళితమై వాటితోటి యుతి చెంది ఉండడం వల్ల ఏ శుభ కార్యక్రమానికి కూడా అంత మంచి గ్రహస్థితి లేనటువంటి కారణం చేత సాధ్యమైనంత వరకు వివాహాది గృహప్రవేశాది శుభ కార్యక్రమాలన్నీ కూడా శ్రావణ మాసానికి పోస్ట్పోన్ చేసుకోవడం అన్నది చాలా చెప్పదగినటువంటి సూచన ఎందువల్ల అంటే అన్ని గ్రహాలు కూడా దుస్థానాల్లో ఉండడం బలహీనంగా ఉండడం నైసర్గిక శుభగ్రహాలన్నీ కూడా పాపగ్రహాలతో కలిసి ఉండడం ఈ రకమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి కారణం చేత అన్ని శుభ కార్యక్రమాలు కూడా పోస్ట్పోన్ చేసుకోండి శ్రావణ మాసానికి లేదా మాఘమాసానికి అయితే ఇంకా మంచి గ్రహస్థితి ఉంటుంది ఇది చెప్పదగినటువంటి సూచన ఇప్పుడు శుక్రమౌఢ్యమి జూన్ 8వ తారీఖు వరకు ఉంటుంది జూన్ 8వ తారీఖు నుండి కొన్ని ముహూర్తాలు ఇవ్వడం జరిగింది కానీ అవి అంత గొప్ప ముహూర్తాలు అయితే కాదు అయితే రవి శుక్రుల యొక్క సంచారం వృషభ రాశిలో కొనసాగుతూ ఉంది బుధరాహువుల యొక్క యుతి మిథున రాశిలో కొనసాగుతూ ఉండి అలాగే కేతు ధనురాశిలో సంచారాన్ని కొనసాగిస్తూ ఉండగా శని గురుల యొక్క వక్రగతి మకర రాశిలో కొనసాగుతూ ఉన్నది అలాగే కుంభరాశి యందు కుజుని యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా చంద్రుడు వారం యొక్క ప్రారంభంలో ఆది సోమ మంగళవారం మధ్యాహ్నం 1 గంట వరకు కన్యా రాశి యందు మంగళవారం మధ్యాహ్నం 1 గంట లగాయితూ గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా తులారాశి యందు గురువారం మధ్యాహ్నం 12 గంటల లగాయితూ వారాంతం వరకు కూడా వృశ్చిక రాశి యందు ఆయన యొక్క సంచారాన్ని కొనసాగించబోతూ ఉన్నారు చంద్రుడు నీచ రాశి వంపు తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఈ రకమైనటువంటి గ్రహస్థితిలో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం ఉత్తరాస్త్రయం హస్త చిత్తార్థం కన్య ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు హస్త 4 పాదాలు చిత్త మొదటి 2 పాదాలు కలిపి కన్యారాశిగా చెప్పబడ్డాయి కన్యారాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉంది షష్టంలో ఉన్నటువంటి అంటే 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తూ ఉండగా చంద్రుని యొక్క సంచారం సంపూర్ణమైనటువంటి యోగ్య ఫలితాలను ఇస్తూ ఉండగా 10వ స్థానంలో ఉన్నటువంటి రాహు బుధులు పూర్తిగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మంచి ఉన్నతమైనటువంటి స్థితిని కలిగిస్తూ ఉంటే భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుని యొక్క స్థితి చాలా యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంది మిగతా రాశులతో పోల్చుకుంటే కన్యా రాశి చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితి ఉంది 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తద అన్నటువంటి శాస్త్రవచనం ప్రకారం వస్త్రలాభం కలుగుతుంది ధాన్యలాభం కలుగుతుంది ధనలాభం కలుగుతుంది అదేవిధంగా రుణాలకి సంబంధించినటువంటి విషయాల్లో అప్పుల బాధ తగ్గి కొంత ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి అంతేకాకుండా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా అనుకూలత గోచరిస్తూ ఉన్నది శరీర సౌఖ్యం ఆరోగ్యం సంతోషో ధనమున్నతి అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఆరోగ్యం బాగుపడుతుంది శరీర సౌఖ్యం పెరుగుతుంది సంతోషంగా కాలాన్ని గడుపుతారు ఆర్థిక పరిస్థితి చాలా ఉన్నతంగా ఉంటుంది సమాజంలో కొన్ని కీలకమైనటువంటి సందర్భాల్లో మీరు ప్రసంగించగలుగుతారు, 10 మందిలోనూ మాట్లాడగలుగుతారు. తత్ఫలితంగా సమాజంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క దృష్టిని మీరు ఆకర్షించగలుగుతారు. ఉద్యోగ విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రమోషన్లు ఆశించేటువంటి వారు, తమకు నచ్చినటువంటి ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లను కోరుకునేటువంటి వారికి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా కన్యారాశికి చాలా అనుకూలమైనటువంటి స్థితి నడుస్తూ ఉంది. లాయర్లకి అలాగే వైట్ కాలర్ వృత్తి మీద జీవనాన్ని సాగించేటువంటి వారికి, రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి వారికి, రాజకీయ నాయకులకి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. బుధరాహువుల యొక్క యుతి 10వ స్థానంలో ఉండడం వల్ల చాలా లౌక్యాన్ని ప్రదర్శించగలుగుతారు, మంచి మాటగారితనాన్ని ప్రదర్శించగలుగుతారు. మాటకి సంబంధించినటువంటి వృత్తిలో ఉండేటువంటి వారందరికీ కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నప్పుడు అన్ని విధాలుగా కూడా ఈ వారం కన్యారాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, అలాగే సామాజికంగా ఉన్నతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా కూడా ఈ వారం మీరు కాలాన్ని గడపగలిగితే మరింత ఉన్నతమైనటువంటి పరిస్థితి కన్యారాశి వారికి సంప్రాప్తిస్తుంది. పంచమంలో ఉన్నటువంటి శనేశ్వరుడు బద్ధకాన్ని, మందబుద్ధిని కలిగిస్తారు కాబట్టి ప్రతి శనివారం నాడు కూడా శనేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయడం, అలాగే రుద్రకవచం పారాయణ చేస్తూ ఉండడం, ప్రతి శనివారం నాడు శివాలయంలో సాయంత్రం పూట ప్రదోషకాలంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం అన్నది ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన.